हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक अंडे अंदर की चलीमिड़ी तैयारी अच्छे प्रोसेस चूपस्ना अभी चला क्वांटिटी तैयारी 25 केजील इकड़ मैं चलीमिड़ी चेस्ट ఆల్రెడీ నేను మీకు ఓల్డ్ వీడియోలో చెప్పాను నా సిస్టర్ వల్ల డాటర్ మ్యారేజ్ కి విలేజ్ కి వచ్చిందనని నేను నిన్న శ్రావణ మాసం పూజ విధానంలో కూడా చెప్పాను కదా దానికోసం మేము ఏం చేసామంటే 2 డేస్ బిఫోర్ 26 కేజీస్ అయితే గనుక బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాం అన్నమాట పార్ట్స్ వైస్ గా డివైడ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా కూడా బియ్యాన్ని శుభ్రం చేసుకుంటున్నాం సో ఇప్పుడు బియ్యం మొత్తాన్ని కూడా మిల్లు పట్టించుకునే వచ్చే ప్రాసెస్ లో అయితే గనుక దాన్ని మొత్తం అంతా కూడా వడబోసేయాలన్నమాట సో ఆ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుందండి ఇక్కడ మేము ఏంటంటే 25 కేజీల చలిమిడి ఊరంతా పంచడానికి అన్నమాట పెళ్లి అయిన తర్వాత మనం లైక్ ఇది పంచుతాం కదా సారేలాగా దాని కోసం అండ్ ఇక్కడ వచ్చేసైతే గనుక నీళ్లు కొంచెం వెళ్ళడానికి అయితే గనుక ఒక బట్ట తీసేసుకొని మేము దాని మీద ఈ ప్రాసెస్ కొంచెం నీళ్లు వెళ్ళేదైతే గనుక వేయడం జరుగుతుంది ఈ 25 కేజీల సలిమిడి చేయడానికి అయితే గనుక మనకి 12 కేజీల బెల్లం 100 గ్రాముల ఎలాచి 2 కేజీల ఎండు కొబ్బరి చిప్పలు అలాగే 1/2 కేజీ వచ్చేసి నెయ్యి అయితే గనుక ఇక్కడ మేము వాడామండి సో ఓవరాల్ గా ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం అంతా దేవేసుకున్నామన్నమాట సో చాలా సందడిగా అనిపిస్తాయి లైక్ విలేజెస్ లో మ్యారేజెస్ అయితే గనుక అందరితో సందడి సందడిగా సో ఇక్కడ కొంచెం ఏంటంటే గనుక ఇది నా సిస్టర్ వాళ్ళ హౌస్ అండి అక్కడ వచ్చున్నాం కాబట్టి ఇక్కడ నేను లేను ఎందుకంటే నేను షూట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ తీస్తున్నాను కానీ రైట్ నౌ ఇప్పుడు ప్రెజెంట్ నేను కూడా ఇక్కడే ఉన్నాను అన్నమాట సో ఇప్పుడైతే గనుక బియ్యాన్ని మిల్లుకి తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే ఎవరికైనా ఐడియా కోసం ఇక్కడ నేనేంటంటే కనుక 25 కేజీలకి కొలతలు చెప్పాను కదా దాని ప్రకారంగా మీరు కేజీ లేదా 2 కేజీలకి కావాలన్నా కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు సో మా వదిన అలాగే మా అత్తగారు సో పెద్దమ్మలు ఇలా ఉంటారు కదా మన చుట్టుపక్కల అక్క చెల్లెళ్ళు రిలేటివ్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా తలవ చేయ వేస్తారు ఎంత క్వాంటిటీలో అయినా సరే చాలా సులువుగా అయితే కనుక ఇక్కడ పనులన్నీ అయిపోతాయండి ఈవినింగ్ 4:00 స్టార్ట్ చేసాము 6:30 కంప్లీట్గా క్లోజ్ చేస్తాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 12 కేజీల బెల్లాన్ని అయితే కనుక దంచిపెట్టామండి సో కొంచెం ఆరు బయట చేస్తాం కదా పెద్ద పెద్ద క్వాంటిటీస్ని ఇంట్లో చేయలేం కాబట్టి కొంచెం ఈగలు అది కామన్ ఇంకా విలేజ్ అయిన తర్వాత కాబట్టి అక్కడికి ఇసురుతున్నాము రాకుండా ఉండాలని ఒక సైడ్లో అండ్ ఇంకొక సైడ్లో వచ్చేసైతే కనుక 2 కేజీలు 23 కొబ్బరి చిప్పలు ఒకవేళ మీరు కొబ్బరి చిప్పలు క్వాంటిటీగా కావాలంటే 23 అయితే కనుక చిప్పల్ని సన్నగా తరిగేసి నెయ్యిలో మొత్తం అంతా కూడా గోల్డ్ షేడ్ వచ్చేవరకైతే కనుక వాటిని నీట్గా ఫ్రై చేసుకుని అయితే కనుక పక్కన పెట్టామండి నా సిస్టర్ ఆల్రెడీ నేను మీకు ఓల్డ్ వీడియోస్లో తెలుసు దాన్ని మీకు అయినా కూడా నేను మళ్ళీ ఇక్కడ సపరేట్గా షేర్ చేస్తూ ఉన్నాను సో ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో మరోసారి మీరు మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది పాసిబుల్ అయితే కనుక నేను మ్యారేజెస్ ఇవన్నిటికీ కూడా వీడియో క్లిప్స్ దొరికితే కనుక డెఫినెట్గా నేను యాడ్ చేస్తాను ఎలా మేము ఎంజాయ్ చేసాము ఈ పెళ్లిలో అనేసి ఇప్పుడైతే కనుక పాకానికైతే కనుక రెడీ చేస్తున్నామండి ఇక్కడ 12 కేజీల బెల్లాన్ని అయితే కనుక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారనమాట ఎందుకంటే పిండి వేసిన తర్వాత తిప్పడం బరువు అయిపోతుంది కష్టం అనిపిస్తుంది కాబట్టి రఫ్గా ఒక 6 కేజీల కింద డివైడ్ చేసి వాటర్ వేసేసైతే కనుక స్టవ్ మీద పెట్టడం జరిగింది సో పాకానికైతే కనుక స్టవ్ అంటించేసి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట సో మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది లైక్ చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఆ పెళ్లి సందడి పెళ్లి కళ ఎలా ఉంటుందని కూడా అందరికీ తెలుసు సో ఈరోజు అయితే కనుక మా ఇంటి ఈ ఫంక్షన్స్ని షేర్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక ఐడియాని అయితే కనుక ఇస్తున్నాను సో సలిమిడి ఎలా పడతారని నాకు తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ మా తరపు నుంచి మా ఇంటి నుంచి మేము చేసుకున్నటువంటి ఈ ప్రాసెస్ని నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట లైక్ ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఒక ఐడియా లాగా కూడా అనుకోవచ్చు సలిమిడి చాలా చలువ అండి ఎవరైతే మనకి ప్రెగ్నెంట్ ఉండేటువంటి ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు కూడా చలిమిడి తినిపిస్తాం చలో చేస్తుంది పెళ్ళిళ్ళ నుంచి చలిమిడి వెళ్తుంది చలో చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అనేది పాకానికైతే కనుక రెడీ చేస్తున్నాము సో దగ్గరకు వచ్చేసింది జస్ట్ ఉండ పాకం అనమాట అంతే అసలు అంతకన్నా కూడా ఎక్కువ పడనే అవసరమే లేదు ఇంకొంచెం లిటిల్ బిట్ అయితే కనుక మనకి అరిసెల పాకం వస్తుంది నిన్ననే అరిసెలు పట్టేసుకున్నాము సో ఈరోజు చలిమిడి అయితే జనరల్గా అరిసెలు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది చలిమిడే పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు మేబీ చలిమిడినే అరిసెలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లిటిల్ బిట్ పాకంలు వేరియేషన్స్ ఉంటాయన్నమాట కొంతమంది నువ్వులు కూడా వేస్తారండి ఇక్కడ మేమైతే నువ్వులు వేసుకోమన్నమాట తినే తీరుని బట్టి అండ్ విధానం ఆ ప్రాంతాలను బట్టి ఉంటుంది సో మేమైతే నువ్వులు యాడ్ చేయలేదు సో ఈ విధంగా అయితే కనుక మనకి కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిండి వేయటం అయితే కనుక స్టార్ట్ చేసామన్నమాట
సో మా బలం సరిపోదు కాబట్టి మా మరీ కలుపుతున్నారు ఇక్కడ వచ్చేసి. సో వేడిగా ఉంటుంది, అంత సెగ కూడా మేము పట్టలేం కాబట్టి కొంచెం ఇంట్లో జనరల్గా అరిసెలు చేసేటప్పుడు కూడా వాళ్ళే ఆయిల్ని తీయడం అండ్ ఇలా చలిమిడికి చేయడం కూడా ఎప్పుడూ వెనకే ఉంటారు మగవాళ్ళ ఇంట్లో. కాబట్టి అదే ప్రాసెస్లో చలిమిడికి కూడా మా మరిది కూర్చున్నారనమాట. లైక్ చెప్తున్నారు షర్ట్ కూడా లేదు తీసేస్తున్నావు వాళ్ళని అంటే పర్వాలేదు పర్వాలేదు అని చెప్తున్నారు. మా అత్తయ్య పిండి పోస్తున్నారు, చెల్లి పట్టింది సైడ్లో అయితే కనుక లైక్ వదిన పక్క నుండి అన్ని అందిస్తుంది. నెయ్యి కొబ్బరి చిప్ప కొబ్బరి ముక్కలన్నీ కూడా యాడ్ చేస్తున్నామన్నమాట. ఈ విధంగా ఓవరాల్గా అందరం తలచేయ వేసాము. మధ్యలో బొట్టు పెట్టేవాళ్ళు, పండు పంచేవాళ్ళు, పిలుపులు పిలిచేవాళ్ళు. శ్రావణ మాసం కదా అండి, ఫంక్షన్స్ చాలా ఉంటాయి ఇక్కడ. చాలా ఊర్లో చాలా ఫంక్షన్స్ ఇప్పుడు అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో మధ్యలో మీరు చూసారు కదా బొట్టు పెట్టి వెళ్ళారండి, అది మా చెల్లి వాళ్ళ అత్తగారి నుంచే పిలుపు అనమాట. లైక్ చాలా సందడిగా సెలబ్రేషన్స్ అయితే కనుక ఇక్కడ జరుగుతున్నాయి. సో మేము కూడా ఒక 1 వీక్ కంప్లీట్గా సిటీని వదిలిపెట్టి అయితే కనుక మా ఇంటి ఫంక్షన్కి అయితే కనుక అటెండ్ అవుతున్నాము. ఓవరాల్గా సలిమిడి అయితే కనుక రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా నా ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కింద ఒకవేళ క్వాంటిటీ అట్లా ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది లైక్ అనేది కూడా కింద నాకు కామెంట్ డెఫినెట్గా చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కొంచెం మేడ మీద కొంచెం వాయిస్ చెప్తున్నాను, కింద అతే సీరియల్ చూస్తున్నారని. కొంచెం రోడ్ సైడ్గా ఇల్లు కాబట్టి కొంచెం నాయిస్ వెళ్తుంది, అది మీరు ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. ఓవరాల్గా అయితే కనుక కొద్ది కొద్దిగా వేస్తూ సలిమిడి రెడీ. చూసారండి అసలు ఎంత బరువు అంటే, జనరల్గా లేడీస్కి అయితే అసలు కదలదు. 2 కేజీలు 3 కేజీల వరకే ఆడవాళ్ళు చేయగలుగుతారు, కానీ ఇన్ని కేజీలు అంటే కొంచెం మగవాళ్ళ హెల్ప్ లేకుండా అసలు చేయలేకపోతాం అనమాట. వేడి ఒక పక్క నుండి వస్తుంటుంది, కలపకపోతే ఉండలుండలుగా వచ్చేస్తుంది. సో తిప్పే ఆ చాతుర్యం కూడా లైక్ అది ఉండాలన్నమాట. సో దానికోసం అనేసి మా మరిది కూర్చున్నారు. మా చెల్లి ఏమో గట్టిగా కరలకుండా అయితే కనుక పట్టుకుందనమాట, టవల్ తీసుకుంది. మందపట్టు టవల్స్ ఉంటాయి కదా, అది తీసుకుని పట్టుకుంది. సో ఎండు కొబ్బరి చిప్పలు, కొద్దిగా నెయ్యి, ఎలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి కంప్లీట్గా సెట్ చేసేసి, బిందెలు అయితే బిందెలు, క్యాన్లు అయితే క్యాన్లు. మీరు ఎందులో అయితే మీరు అత్తగారింటికి పంపాలనుకుంటారో వాళ్ళకైతే కనుక మీరు దానిలో సర్దే వేసుకుని మీరైతే కనుక పంపించవచ్చు. సో సర్దే దాంట్లో కొంచెం మనం నెయ్యి రాసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కొంచెం గసగసాలు, సమ్ నువ్వులు, వాటెవర్ మీరు ఏమైనా కలుపుకోవాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు జీడిపప్పులు కూడా వేస్తున్నారు, అది ఇక మీ ఇష్టం ఆ ప్రాసెస్ అయితే కనుక. ఇది మా స్టైల్ ప్రకారంగా నేను మీకు షేర్ చేశాను. సో సలిమిడి పడిపోయింది అని చెప్పడానికి, సరిపోయింది పిండి అని చెప్పడానికి అయితే కనుక మనం కట్టె తిప్పుతున్నది ఉంది కదా అండి, ఇట్లా లేపితే కనుక కరెక్ట్గా ఏదైతే ఉందో మనకి జారిపోకుండా పిండి ఆగాలన్నమాట. కట్టెకి పట్టుకుని ఇట్లా ఆ ఉండ చూడుతుంది, చూసారా మా చెల్లి. అలా ఆ ప్రాసెస్లో వస్తే కనుక మనకి ఇంకా చలిమిడి రెడీ అయినట్టే. సో అందరూ తలచేయ వేసేసి ముత్తైదులందరూ దాన్ని ఫిల్ చేసేసారనమాట. ఒక బిందే ఒక బకెట్ అయితే ఫస్ట్ రౌండ్లో ఫిల్ అయింది, మళ్ళీ సెకండ్ రౌండ్లో సైడ్లో మళ్ళీ స్టార్ట్ చేసాము. సో దాన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్లో అయితే కనుక ఎండ్ చేస్తాము. సో మా వదిన అయితే కనుక తిప్పుతూ ఉన్నారనమాట పాకం దగ్గరకు వస్తుంది, మిగిలిన వాళ్ళు వేడి మీద సర్దేస్తున్నారు, నొక్కేసి పెట్టేస్తారనమాట సైడ్లో మూత కట్టేసి. ఇదండి ఈ విధంగా అయితే కనుక నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరదాగా నేను మీకైతే కనుక మా బ్లాగ్ ఏంటంటే మా వాళ్ళని చూపిస్తూ అట్ ద సేమ్ టైం మీకైతే కనుక సలిమిడి తయారీ విధానాన్ని కూడా నేను మీకు షేర్ చేశానన్నమాట. సో డెఫినెట్గా నా ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఐ మీన్ బ్లాగ్స్ అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తున్నాను పెట్టడానికి. ఒకవేళ రెగ్యులర్ నా అప్డేట్స్ చూడాలనుకుంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే నేను అదర్ వీడియోస్ కూడా పెళ్ళికి సంబంధించినవి, మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం హడావిడి అయిపోతుంది, లైక్ అందరినీ రిసీవ్ చేసుకునేది, లైక్ మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదు. బట్ డెఫినెట్గా కెమెరామ్యాన్ కూడా తీస్తున్నారు, లైక్ ఆ టైంలో మేము వెళ్ళి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి కంప్లీట్ బ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను. బట్ క్లిప్స్ అన్ని జమ అయితే కనుక నేను డెఫినెట్గా అవి కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి. నేను మరో వీడియోతో వచ్చేస్తా, బాయ్. మరి సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, లైక్ మబ్బులుగా కూడా ఉన్నాయి, తొందరగా చీకటి అనిపించేసింది అనమాట. అందుకే ఇంకా నాకు లైటింగ్ కూడా కొంచెం తక్కువ అనేసి ఇంకా స్టాప్ చేస్తాను. రెండో రౌండ్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అయితే కనుక ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము. సో 7 వరకు మనం 4:10 స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఈవినింగ్ పొద్దున్నప్పుడు. సో 7 వరకు అయితే కనుక కంప్లీట్గా అన్ని కట్టేసి పక్కన పెట్టేసామన్నమాట. సో అదండి ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా నేను ఉన్నానని ప్రూవ్ చేయడానికి ఇక్కడ. నేను యాక్చువల్గా ఇవన్నీ నేనే వేపాను, క్రెడిట్ మాత్రం నేను మా సిస్టర్కి ఇచ్చాను కాబట్టి దాన్ని పెట్టాను అనమాట. బట్ ఇక్కడ నేనే అవన్నీ కంప్లీట్ చేశాను, జస్ట్ కిడ్డింగ్. దానికైతే అందరం చేసాం యాక్చువల్గా, బట్ నేను కూడా ఉన్నాను అనే దాన్ని కప్పికి అక్కడ పెట్టాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అలా ఫొటోస్ తీసుకున్నాం. తేజమ్మ అయితే గోరింటాక్లో చాలా బిజీగా ఉంది, అండ్ మా పెళ్లి కూతురు తమ్ముడు అనమాట. సో గెలలు మోసుకువెళ్తున్నాడు, ఆ సెలబ్రిటీకి పంపాలి కదా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి. అలా అలా సెలబ్రేషన్స్తో మా హ్యాపీ పిక్స్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.